హాయ్ ఫ్రెండ్స్, ఎలాగూ పండగల సీజన్ కాబట్టి స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాము. ఈసారి ఇలా డ్రై జామున్ రెసిపీని ట్రై చేయండి. మామూలుగా మనం చేసుకునే జామున్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. పేరే చెప్తుంది, డ్రై జామున్ అంటే కొంచెం డ్రైగా ఉంటుంది. అంటే మామూలుగా చేసే జామున్ లాగానే దీన్ని చేస్తాము. అయితే రెడీ చేసుకున్న జామున్స్ ని ఎండు కొబ్బరిలో దొర్లించి మనం సర్వ్ చేసేటప్పుడు కూడా సిరప్ లేకుండా ఓన్లీ జామున్ మాత్రమే సర్వ్ చేస్తామన్నమాట. అందుకే ఇది డ్రై జామున్. ఇప్పుడు ఈ డ్రై జామున్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ లోకి ఇన్స్టెంట్ మిక్స్ తీసుకున్నాను నేను. సో ఆ పొడిని వేసుకోవాలి. ఒక ప్యాకెట్ అంతా తీసుకున్నాను. ఇప్పుడు ఆ పొడిలోకి పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు పిండిని నాదకూడదు, జస్ట్ ఊరికే అంతా కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. మనం ఏ జామున్ తయారు చేసేటప్పుడైనా కూడా పిండిని నాదకూడదు. పిండి కలిపేటప్పుడు కొంచెం మాయిస్ట్ గానే ఉండాలి, మరీ డ్రైగా కలుపుకోకూడదు. ఇప్పుడు ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేసి పాకం రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీళ్లు, అంటే సరికి సరి అన్నమాట, ఒకటికొకటి తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెమే వేశాను పాకంకి. ఇప్పుడు ఈ చక్కెరనంతా కరిగించుకున్నాక నీళ్ళల్లోకి 2 లేదా 3 నిమిషాలు మరిలించుకోవాలి. మనం తీసుకున్న నీళ్లు చక్కెర క్వాంటిటీని బట్టి ఇది మరిలించే టైమింగ్ కూడా వేరీ అవుతుంది. ఇక్కడ కొంచెమే ఉంది కాబట్టి నేను 3 నిమిషాలు మరిలించాను. ఇలా మరిలించుకున్నాక పాకం మనం పట్టుకుంటే వంట నూనె జిడ్డు ఉంటుంది కదా, అలా అనిపించాలి. అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు జామున్కి. సో అలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ నిమ్మరసము, కొంచెం యాలకుల పొడి వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. దీంతో పాకం రెడీ అయిపోతుంది. పాకం రెడీ చేసేసుకున్నాక 2 చేతులకి నెయ్యి పూసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్ చేసుకోవాలి. ఒకవేళ బాల్స్ చేసేటప్పుడు సాఫ్ట్గా అవ్వలేదు అంటే పిండి డ్రైగా ఉంది అని అర్థము. కాబట్టి ఇంకొంచెం పాలు వేసి ఇంకొకసారి అంతా కలుపుకోవాలి. అంతే తప్పించి పిండిని నాదకూడదు. జస్ట్ కొంచెం 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసేసి కలుపుకుంటే మనకు సాఫ్ట్ బాల్స్ అవే వచ్చేస్తాయి. ఎక్కువ హైరాన పడే పని లేదు. ఇలా పిండినంతా కూడా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకొని వేయించుకోవాలి. నూనె మీడియం హీట్లో ఉండాలి. వేయించేటప్పుడు ఫ్లేమ్ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని పేపర్ టవల్ మీదకి తీసేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక వీటినంతా కూడా పాకం రెడీ చేసుకున్నాం కదా, ఇలా పాకంలోకి వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసేయాలి. అంటే కనీసం గంట సేపు అయినా, కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఆ జ్యూస్ అంతా కూడా అవి అబ్జర్వ్ చేసేసుకోవాలి. సో పెట్టేసి తర్వాత తీసి ఎండు కొబ్బరిలోకి దొర్లించాలి. మొత్తం జామున్ కంతా కూడా ఎండు కొబ్బరి అంటేటట్టు చూసుకొని సర్వ్ చేసేయడమే. ఇలా పాకం లేకుండా డ్రైగా సర్వ్ చేస్తాం కాబట్టి దీన్ని డ్రై జామున్ అంటాము. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు టక్కన్ చేసేసుకోవచ్చు. పండగలప్పుడు కూడా రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకోవాలి అనిపిస్తే ఈ జామున్ని ట్రై చేయొచ్చు అన్నమాట. సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా కొట్టండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.